హైదరాబాద్ కొంపల్లిలో జనసేన అభ్యర్థుల ఆత్మీయ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి శంకర్ గౌడ్, మల్కాజ్గిరి అభ్యర్థి మహేందర్ రెడ్డితో పాటు సినీ నటుడు జీవా తదితరులు పాల్గొన్నారు. జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం ఖాయమని మల్కాజ్గిరి నియోజకవర్గ అభ్యర్థి మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల ప్రచారాలకు డబ్బులు తీసుకుని వచ్చే జనాలు జనసేన పార్టీ ప్రచారానికి మాత్రం అభిమానంతో వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పని మీద మీరందరూ మాట్లాడుతుంటే నేను ఏవైతే మీ మాటల్లో వినాలని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నానో, వినాలనుకున్నానో, పర్టికులర్లీ మీరు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్తోని ఇంత పద్ధతిగా మాట్లాడతారని నేను గ్రహించలేదు. వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ మెచ్యూరిటీ లెవెల్స్ మనం జనరల్గా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ అంటే ఒక యువత, వీళ్ళకు ఒక సీనియర్ లీడర్స్ ఒక అడ్వైజ్ చేసే ఒక పద్ధతి లేదు అన్న ఎక్కడైతే విమర్శలు ఇన్ని రోజులు చేస్తున్నానో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తున్నామో 11th రోజు ప్రతి ఒక్కరికి చూపెడతాం. పార్లమెంట్లో పోటీ చేస్తున్నాం మనము. ఆ 7 పార్లమెంట్లో ఒకటి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్గొండ, అదే రకంగా నిజామాబాద్, అదే రకంగా ఖమ్మం, ఆదిలాబాద్, అదే రకంగా మహబూబాబాద్. ఇక్కడ నుంచి మన కార్యకర్తలు ఎవరున్నా కానీ అక్కడక్కడ ఉన్న వాళ్ళకి మనం చెప్పుకోవాల్సిందిగా కోరుచున్నాను. అక్కడ జనసేన పార్టీ అభ్యర్థులుగా 7 పార్లమెంట్ స్థానాలలో మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ నుంచి ఎవరో మహానుభావుడు చెప్పారు, సమాజాన్ని చదవాలంటే ఒక్కడమే వెళ్ళు అని. ఇఫ్ యు వాంట్ టు read about the society, you go alone. సమాజాన్ని గెలవాలంటే డబ్బులు లేకుండా వెళ్ళన్నారు. If you want to win the society, go without money. సమాజాన్ని చదవాలని మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు సమాజాన్ని చదవడం కోసం బయలుదేరితే ఒక్కళ్ళే బయలుదేరారు. ఆ దారిలో 2 షాడోస్ ఉన్నాయి. ఒకటి మహేందర్ రెడ్డి గారు, ఒకటి శంకర్ గౌడ్ గారు. వెనక్కి తిరిగి చూస్తే ఒక మహేందర్ అన్న, ఒక శంకర్ అన్నతో పాటు ఈరోజు కొన్ని కోట్ల మంది ఆయన వెనకాల నడవడానికి రెడీ అయ్యి వచ్చారు ఉభయ రాష్ట్రాల నుంచి. అంటే ఆ సంకల్పం ఎంత గొప్ప.